మరణాత మరణాత మరో కుమారు దేవుని వాక్యాన్ని పంచుకొనడానికి ప్రవచన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య భాగములో ప్రవేశిద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు పఠించుకుందాం. మత్తయి సువార్తలో 28వ అధ్యాయములో 19వ వచనము 20వ వచనాన్ని పఠించుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవరడని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రాలయ్యా. మరొకమారు పరలోకపు తండ్రి, శుక్రవార దినము ఇలాగూ సాయంకాలపు వేళలో బిడ్డలతో కలిసి మరలా ప్రార్థించటానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఇదిగో తండ్రి, వాక్యం వినుట ద్వారా నీ బిడ్డల విశ్వాసము బలము శక్తినిచ్చి ఎంతమంది ఆసక్తితో వాక్యాశక్తితో వాక్యము కొరకు ఎదురు చూస్తున్నారో బిడ్డలందరికీ కావలసిన దీవెన దయచేయమని, త్రియేకత్వములు ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాద పండుగలు ఉన్నటువంటి దీవెన బిడ్డలు వినుడు ద్వారా వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో కూడా మెండుగా అనుగ్రహించమని, హలుపుడను బలపరిచి వచ్చిన బిడ్డలకు మాకును కావలసిన వర్తమానము నాయన మీ శిలువ చాటును మరుగుపరిచి అందించమని, మా మంచి బోధకుడుగా భూలోకములోనికి వచ్చి ప్రాణము పెట్టి తిరిగి లేచి మరలా మన మధ్యలోని గురుడుగా రాబోచున్న నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు సదాకాలము మనందరికి తోడే నడిపించునుగాక. దేవరాజ్య విషయములు దీనమదిని వరుసగా నేర్చుకును వారు వాటి వశమో, ధనముల్ వారి వశమౌను గానగలుగు, సుఖము భువి మీద శ్రమలందు శుభము శుభము. పిల్లరా, చదవబడిన దేవుని వాక్య భాగములో ఇదిన మన అంశము, దేవుడు త్రియేకత్వమై ఉన్నాడు. అంటే ఒక్కరు ముగ్గురుగాను, ముగ్గురు ఒక్కరుగాను బయలుపడినటువంటి దేవాది దేవుడు. పిల్లరా, ఎందుకు ఒక్కరుగా ఉన్నటువంటి దేవుడు ముగ్గురుగా బయలుపడవలసి వచ్చింది? ముగ్గురుగా బయలుపడినటువంటి దేవాది దేవుడు వారి వారి పనులను ఎలాగూ జరిగించారు? వారు జరిగించినటువంటి పనులను బట్టి మానవునికి కలిగినటువంటి ప్రయోజనములేమిటి అని కొన్ని సంగతులు, త్రిత్వములో ఏకత్వమై ఉన్నటువంటి దేవాది దేవుని గురించిన కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా శిష్యులు బాప్తీసమిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తీసమిచ్చి, ఇదిగో సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞాపించారు. త్రిత్వము అనేటువంటి దానిలో తండ్రిని, త్రిత్వము అనేటువంటి దానిలో కుమారుడైన తండ్రిని, త్రిత్వము అనేటువంటి దానిలో పరిశుద్ధాత్మ తండ్రిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏ ఆశీర్వాదం ఇచ్చినా ఈ మాటలు మనము దైవజనుల ద్వారా అందుకుంటూ ఉంటాం. దైవజనులు ఇచ్చేటువంటి దీవెన కూడా మనం పొందుకుంటూ ఉంటాం. ఇలా త్రిత్వము అనేటువంటి దానిలో దేవుడు మానవుడు పాపము చేయకముందు ఏకత్వములో ఏకమై ఉన్నాడు ప్రభు. ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయము వరకు ప్రభు ఒక్కరే ఉన్నారు. ఇల్లరా, ఒక్కడైనటువంటి దేవాది దేవుడు తన పనిని జరిగిస్తున్నటువంటి తరుణములో, దేవుడు నిర్మించినటువంటి మానవుడు తాను దేవుడు వద్దన్నటువంటి పనిని జరిగించడాన్ని బట్టి, పాప ప్రవేశాన్ని బట్టి ఆదికాండం 3వ అధ్యాయములో ఇల్లరా దేవుడు మరలా ఒక్కడై ఉన్నటువంటి ప్రభు ముగ్గురుగా విడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. విడిపోయినటువంటి వారు మరలా కలిసి వారు ఎలా పని జరిగిస్తున్నారు అనేటువంటి దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుని వచ్చి ప్రియులారా. కాబట్టి మొట్టమొదట 5 గ్రంథాలు రాసినటువంటి పుస్తకాలు రాసిన మోషే గారు, చివరిలో 5 పుస్తకాలు రాసిన ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు,
బైబిల్ గ్రంథాన్ని ఒక పల్లకి వలె మోసుకుంటూ వెళుతూ ఆరంభ రైటర్ ముగింపు రైటర్ ఈ పల్లకిని మోసుకుంటూ వెళుతున్నారు అనబడినటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి పల్లకిని మోస్తున్నటువంటి వారు సామాన్యులు కాదు అనబడినటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే గారు రాసినటువంటి ఐదు గ్రంథాలు విలువైనటువంటి పంచకాండాలు ఆయన రాస్తూ ప్రకటన గ్రంథానికి ఆది కాండమునకు గ్రంథములో ఉన్నటువంటి వాటన్నిటికీ పోలికలు జ్ఞాపకం చేస్తూ అన్ని ఆరంభించినటువంటి గ్రంథముగా ఆది కాండం ఉంటే అన్నిటికీ ముగింపు గ్రంథముగా ప్రకటన గ్రంథం కనబడుతుంది ప్రియులారా. అన్నిటిని ఆరంభించినటువంటి దేవాది దేవుడు ఆది కాండములు మోషే గారి ద్వారా అన్ని ఆరంభములు సృష్టి ఆరంభము మానవుని ఆరంభము సాతాను ఆరంభము పాపం ఆరంభము అన్ని ఆరంభములు దేవుడు ఆది కాండములో రాసి ఉంచినప్పుడు ప్రకటన గ్రంథములు అన్నిటి అంతమును దేవుడు రాసి ఉంచాడు ప్రియులారా. జరిగే ఈ జరగబోయేటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఈ పల్లకీలు ఇరువురు భక్తులు మోస్తున్నారు. వెనక యోహాను గారు ఎదర మోషే ప్రవక్త 66 పుస్తకాల పల్లకీలు 10 పుస్తకాలు ఎదర 5 పుస్తకాలు వెనక 5 పుస్తకాలు మోస్తూ 56 పుస్తకాల పల్లకీని ఇరువురు ప్రవక్తలు మోసుకుంటూ వెళుతూ తండ్రిని కుమారుణ్ణి పరిశుద్ధాత్మను ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు వారు గణపరుస్తూ దేవుని సన్నిధానములో ఆ గ్రంథము యొక్క విలువను తెలిపినటువంటి ప్రవక్తల ఇరువురిని మనము ధ్యానిస్తే వీళ్ళ వారి ద్వారా అందించినటువంటి మాటలు ఆది కాండము 18 అధ్యాయములో మనం చూసినట్లయితే దేవాది దేవుడు మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో ఎండవేళలో అబ్రహాము గారు తన గుడారము దగ్గరకు వస్తున్నటువంటి తరుణములో దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనటువంటి విధానమును మనం జ్ఞాపకం చేసుకుని వచ్చి ప్రిలాల దేవుడు వారికి ఆయన కనులెత్తి చూడగా ముగ్గురు మనుషులు ఆయన ఎదుట నిలబడి ఉన్నట్లుగా ఆయన చూస్తూ ఉన్నాడు ప్రిలాల. ఇది నాన్న దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటంటే ముగ్గురు వారు తన పనిని బట్టి వేరైనప్పటికీ ఒక్కరు వస్తే ముగ్గురు వచ్చారు అనబడినటువంటి సంగతి అబ్రహాము గారి దగ్గర మన జ్ఞాపకం చేసుకుని వచ్చి ప్రిలారా. ఆది కాండం 3 అధ్యాయములో ఒక్కరై ఉన్నటువంటి దేవుడు ముగ్గురుగా విభాగించబడి వారి పనిని వారు జరిగించారు ప్రిలారా. కాబట్టి ముగ్గురు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు లాగా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు ఏదేను తోటలో దిగివచ్చి ఆదాము గారి దగ్గర సుప్రీంకోర్టులాగా దేవాది దేవుడు హైకోర్టులాగా అవమ్మ గారి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు జిల్లా కోర్టు వలె సాతాను దురాత్మ దగ్గర పరిశుద్ధ ఆత్మ తండ్రి ఉండి వారు ముగ్గురు 3 కార్యములను జరిగించినట్లుగా వీళ్ళరా ఆది కాండము 3 అధ్యాయం 17 వచనము నుండి 20 వచనం వరకు మాటలు మనకు కనబడతాయి ప్రిలారా. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆదాము గారి దగ్గర నిలబడి ఇదిగో నీవు చేసిన పొరపాటును బట్టి నేను నేలను శపిస్తూ ఉన్నాను. ఆదాము గారిని పాపము నుండి దేవుడు శిక్షించి క్షమించి ఆ శాపము అనేటువంటిది ప్రియులారా నేలను శపించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుడు నేలను శపించాడు ఆదాము గారిని క్షమించాడండి. దేవుడు మానవుని మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ ఎంత గొప్పదో చూడండి ప్రియులారా. ఆత్మరూపిగా నుండి అందించుము వర్తమానం ఆత్మరూపిగా నుండి అందించుము వర్తమానం తగు స్తుతులందుము త్రియే కుండ దేవత్రియే కూడా ప్రభుదేవ త్రియే కూడా కావుము దేవ కార్యక్రమము జయముగా నడుపుము జయ స్తోత్రార్హుడా దేవ త్రియే కూడా ప్రభుదేవ త్రియే కూడా హల్లెలూయా. పిల్లర దేవుడు త్రియేకత్వమై ఉన్నాడు. కాబట్టి ముగ్గురు తండ్రి అయిన దేవాది దేవుడు ఆదాము గారి దగ్గర నిలబడి ఆదాము చేసినటువంటి దాని నిమిత్తము న్యాయాధిపతిగా ప్రభు అక్కడ ఉన్నారు పిల్లర తండ్రి అయిన దేవుడు. ఎలాంటి న్యాయమును తీర్చాడు అని మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతిక్రమము చేసినటువంటి ఆదాము గారి యొక్క అతిక్రమాన్ని క్షమించి తాను చేసిన పాపమును బట్టి దేవుడు నేలను శపించాడు ప్రియులారా. అంతకుముందు నేలకు నీరు అవసరం లేదు, పంటలు వాటంతటా అవే పండాయి. పాప ప్రవేశానికి ముందు వర్షము లేకుండానే పంటలు పండాయి.
వర్షము లేకుండానే ఆకుకూరలు వచ్చాయి, వర్షము లేకుండానే ఫలాలు వచ్చాయి. కానీ ఆదాము గారు చేసిన పొరపాటును బట్టి నేల శపించబడింది. నీరు లేకపోతే నేలలో నుండి పంట వచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రిలారు. ఇప్పుడు భయంకరమైన ఎండ వేడిమి కలిగిన పరిస్థితులు మనం ఉన్నాం. పైనుంచి వచ్చేటువంటి ఎండ, భూమి నుంచి వచ్చేటువంటి ఆవిరి మానవ జీవితాన్ని భయంకరమైన ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ఈ శాపం ఆదాము గారి ద్వారా నేలను దేవుడు శపించినట్లుగా మనం చూస్తున్నాం ప్రిలారు. నిశ్శపితమైన నేలలో, నిశ్శపితమైన భూభాగములో నివసిస్తున్నటువంటి మనలను శపించకుండా దేవుడు ఆదాము గారిని ఎలా క్షమించాడో, ఆదాము గారికి ఎలా ఆయుష్కాలం ఇచ్చాడో, మరలా ఆదాము గారికి ఎలాగూ దేవుడిచ్చే కృపాకాలమును ఇచ్చాడో, మనకి కూడా ఈ భయంకరమైనటువంటి దినములలో దేవుడు కృపాకాలాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎప్పటికైనా దేవుని మార్గములోను నడు, ఎప్పటికైనా దేవుడిచ్చే ఆశీర్వాదమును పొందుకో, ఎప్పటికైనా ప్రభువును చూస్తూ నువ్వు నడు, ఎప్పటికైనా నీ కుటుంబ భారమును, నీ ఇబ్బందులు కలిగిన భారములను, నీ బంధువుల మీద ఆధారపడిన పరిస్థితులను, నీ స్నేహితుల మీద ఆధారపడినటువంటి పరిస్థితులను నీ ప్రక్కన పెట్టి తండ్రి అయిన దేవాది దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దావీదు గారి కీర్తన 20:4 దేవుడి వాగ్దానమునిస్తున్నాడు ప్రియులార. త్రిత్వాది వారపు దినమున, ఏకత్వమైనటువంటి పండుగ దినమున దేవుడు నీకు కూడా ఈ వాగ్దానమునిస్తున్నాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. అబ్రహాము గారి యొక్క కోరికను, మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనము దగ్గరకు దిగి వచ్చి దేవుడు ఆ కోరికను సిద్ధింపజేశాడా. ఇదిగో నేను నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను. ఎండవేళల గుడారము దగ్గరకు వచ్చి నీ శ్రమ నిన్ను బాధించిన అది నీకు సాధనముగా ఉంటుంది. బాధ నీకు సాధనముగా ఉంటుంది, అది నీకు బోధపడేటువంటి పరిస్థితులు ఉంటుంది. కానీ బాధలు నీకు ఉండవు అనబడినటువంటి సంగతి దేవుడు జ్ఞాపకం చేశాడు. ప్రిలా దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, బాధలో ఉన్నటువంటి నీవు ఆ శ్రమను సాధనముగా చేసుకొని దాన్ని బోధగా బోధించగలిగినప్పుడు దేవుడు నీ కోరికను సిద్ధింపజేస్తాడు. నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. అందులో ఏమాత్రము సందేహము లేదు. అబ్రహాము గారికి ఎవరు చేయనటువంటి అద్భుతమైనటువంటి సహాయం, ఎవరు కూడా చేయలేనటువంటి ఆ కార్యమును, భూలోకములో ఏ మనుషుడు ద్వారా జరగనటువంటి కార్యమును యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రి అయిన దేవుడు ఆ కార్యమును ఎలాగో జరిగించాడు. నీ జీవితంలో కూడా ఈ దినాన వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, నిరసించినటువంటి నీవు, నిస్సత్తువులో ఉన్నటువంటి నీవు, దేవుడు నాకు ఇంకే కార్యము చేయలేదులే, నా జీవితం ఇంతే కదా అనుకుని విచారములు ఉన్నటువంటి నీకు దేవుని సేవకునిగా ఈ మాటలు నేను అందిస్తున్నాను. ప్రిలా నిద్ర పట్టనటువంటి పరిస్థితిలో అబ్రహాము గారు ఎండవేళల గుడారము దగ్గరకు వచ్చాడు. నీ శ్రమను బట్టి, నీ బాధను బట్టి, నీ వేదన బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీ రుణాలను బట్టి, నీకున్నటువంటి వ్యాధులను బట్టి, నీకున్న సమస్యలను బట్టి, నీకున్నటువంటి చీకటి కార్యములను బట్టి, ఒకవేళ నిద్ర పట్టనటువంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఎండవేళలు అబ్రహాము గారు గుడారము దగ్గరకు వచ్చినట్లుగా ఈరోజే ప్రభు వాక్యము దగ్గరకు, ఈరోజే ప్రభు దగ్గరకు, ఈరోజే ప్రభు సన్నిధికి నువ్వు రాగలిగినట్లయితే ప్రియులారా, నీ కోరికను కూడా దేవుడు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. ప్రియులారా నమ్మినటువంటి మనందరం దేవుని నామ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వాగ్దానాన్ని. తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఆదాము గారి మీద తన కోపమును, తన ఉగ్రతను ఉంచినట్లయితే ఆదాము గారు ఆ దినాన్న చనిపోవాల్సింది. ప్రియులారా కానీ ఆత్మీయం ఒకవేళ చనిపోయి శరీరకముగా ఒకవేళ జీవిస్తున్నప్పటికీ దేవుడు మరల అవకాశాన్ని ఆయనకి ఇచ్చాడో, అవకాశాన్ని ఇస్తూ కృపాకాలాన్ని ఆయనకి ఇచ్చాడో, కానీ తన శాపాన్ని మాత్రం భూమికి ఇచ్చాడు. ఏ చెట్టు ఫలమైతే భూమిలో నుండి వచ్చి నిన్నో సర్పం మోసగించిందో అదే చెట్టు ఫలములు, నీరు లేకుండా ఆ చెట్టు ఇంకా ఫలించదు అనబడినటువంటి సంగతి ద్వారా దేవుడు భూమిని శపించాడు. ప్రియులారా ఎంత కనికరము కలిగినటువంటి దేవుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఎంత పాపినైనా క్షమించగలిగిన సమర్థుడను నేను అనబడినటువంటి ప్రేమ తండ్రి అయిన దేవుడు చూపించాడు. ప్రియులారా రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కుమారుడు అనబడినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు అవ్వమ్మ గారి దగ్గర నిలిచి ఉన్నాడు. అవ్వమ్మ గారి దగ్గర నిలిచినటువంటి దేవాది దేవుడు, నీ ప్రసవ వేదనను నేను అధికము చేస్తున్నాను. ప్రసవ వేదనతో నువ్వు పిల్లలను కంటావు. ఇలారా ఓ ప్రక్కన గద్దించి దేవుడు మరొక ప్రక్కన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ప్రసవ వేదనతో నువ్వు పిల్లలను కనకుండా ఉందిగాక అనంటే పిల్లలు కనేటువంటి పరిస్థితి వచ్చేది కాదు ఇలా. కానీ దేవుడు తన కృపను అనుగ్రహించి ప్రసవ వేదనతో నువ్వు పిల్లలను కంటావు. ఓ ప్రక్కన దేవుడు శిక్షిస్తూ ఓ ప్రక్కన కృపాకాలాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కన్య గర్భములో నుండి రావాలి కాబట్టి ఆ గర్భ వేదనను నేను కూడా
అనుభవించి ఆ గర్భములో నుండి రావాలి గనుక స్త్రీకి ఆ వేదనను పెంచినటువంటి దేవాది దేవుడు అదే గర్భములో నుండి కన్యమరియ గర్భములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు రాగలిగినటువంటి ప్రతికూలాలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో రావాలి గనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏదేను తోటలోనే ఈ తీర్మానం చేశాడు ప్రియులారా మూడో అధ్యాయం 15వ వచనం మరి అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టేదవు నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగుతుంది అద్భుతమైన వాగ్దానం యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నటువంటి ఆ సంతానమును బట్టి ఆ స్త్రీ యొక్క సంతానమును బట్టి అనేకమైనటువంటి ఆటంకములు అడ్డులు కలిగినప్పటికీ ఆ సంతానము జయిస్తుంది ఆ స్త్రీ సంతానము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు కాబట్టి ఆ జడ్జిమెంట్ ఆ న్యాయం క్రీస్తు ప్రభువారు తీర్చడానికి ఏదేను తోటలో రెండవ స్థానములో యేసుక్రీస్తు ప్రభువారు కూర్చొని ఆ యొక్క తీర్మానమును న్యాయమును తీర్చినట్టు మనం చూస్తున్నాం ప్రియులారా నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీని ఆపద నుండి రక్షించి తన ప్రాణభాయము నుండి రక్షించి నీ బిడ్డలను కనగలిగినటువంటి శక్తిని నేను నీకు ఇస్తున్నానని ప్రభువు ఎలా కృపను అనుగ్రహించాడో దినాన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఈ రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను రక్షిస్తాడు నీ బాధలో నీ వేదనలో నీ కష్టాలలో నీకున్నటువంటి ఇబ్బందులన్నిటిలో కూడా క్రీస్తు ప్రభువారు రక్షిస్తాడు ప్రియులారా రక్షించగలిగినటువంటి రక్షణకర్త స్త్రీని రక్షించాడు తన శాపము నుండి స్త్రీని రక్షించాడు రక్షించడమే కాదు తన వేదనతో పిల్లలకు అనేటువంటి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అందించాడు ప్రియులారా ఇది నా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అనబడినటువంటి వాక్య వాగ్దానము తండ్రి అయిన దేవుని ద్వారా కుమారుడు అందుకొని ఈ భూప్రపంచములు ప్రతి ఒక్కరికి వారి యొక్క వ్యక్తిగత జీవితాలలో యవనస్తులు అనబడిన వారు జతపరచబడిన తర్వాత వారి జీవితాలు వృద్ధి చెందడానికి మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఎవరండి యేసుక్రీస్తు ప్రభువారే కాబట్టి ప్రభు రక్షణకర్తగా మనలను రక్షించి యవన దశలో సాటి అయిన సహాయాలను ఇస్తూ వారికి బిడ్డలను ఇస్తూ వారికి కావలసినటువంటి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారు బిడ్డలను దేవుడు కనుకరిస్తూ ఉన్నాడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు కాబట్టి కుమారుడు ఆ యొక్క న్యాయాధిపతిగా కార్యములు జరిగించాడు పరిశుద్ధ ఆత్మ తండ్రి దురాత్ముడు అనబడినటువంటి సర్పము దగ్గర నిలబడి మాట్లాడినటువంటి మాట భూ జంతువులన్నిటిలో నువ్వు వ్యక్తిగలదానివిగా ఉన్నావు కాబట్టి ఇక నీవు జంతువులని నడిచేటువంటి పరిస్థితి లేదు అంతకుముందు సర్పానికి కాళ్ళున్నాయంట ప్రియులారు జంతువులే నడవగలిగినటువంటి పరిస్థితి ఉంది సర్పానికి జంతువుల చెట్లు ఎక్కగలిగినటువంటి పరిస్థితి ఉంది సర్పానికి ఇలారా జంతువులే ఎక్కగలిగినటువంటి పరిస్థితి కోతులు కొండముచ్చులు జంతువులు ఎలాగో చెట్లు ఎక్కుతాయో సర్పము కూడా చెట్టు మీదకి ఎక్కిందనమాట ఆదాము గారిని అవమ్మని మోసం చేయడానికి సర్పం ఎక్కడుందంటే చెట్టు మీదకి వెళ్ళింది ఈ దినాల్లో సర్పం చెట్టు ఎక్కడం చాలా కష్టం అనమాట ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఎందుకంటే దాని కాళ్ళు లేవు పొట్టతో పాకాలి కానీ ఆది నాలుడు దేవుడు జంతువుల వలె దానికి కూడా నాలుగు కాళ్ళు ఇచ్చాడు అది కూడా ఎక్కడికి పడితే అక్కడికి ఎక్కగలిగినటువంటి స్థితిని దేవుడు ఇచ్చాడు దేవుడి తర్వాత పరిశుద్ధాత్మ తండ్రి దానికి ఇచ్చిన తీర్పు ఏంటంటే అసలు నీ కాళ్ళు ఉండవు నీ పొట్టతోనే నువ్వు పాకాలి నీ బ్రతుకు కాలం అంత నేల మట్టిని తిని నువ్వు బ్రతుకుతావు అంతే శాప చెబితే పూరితమైనటువంటి మన్ను తింటావు దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి వీళ్ళరా సర్పమును శపించి సర్పము కీర్తి కలిగినటువంటిదిగా ఉంది గనక ఆత్మ గనక అది రూపమును మార్చుకొని ఎలాగొస్తుందో ఆత్మతండ్రి నిన్ను ఆదరించడానికి ఆత్మరూపిగా నీ దగ్గరకు వస్తాడు ఆత్మతండ్రి నువ్వు ఆహ్వానించినప్పుడల్లా నువ్వు ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలో నీ పక్షాన సహాయం చేస్తాడు రోమపత్రిక 8:26 అపొస్తలుల కార్యములు 10:20 వీళ్ళరా పేతురుగారు ఆత్మతో నింపబడినప్పుడు ఇదిగో ముగ్గురు మనుషులు నీ కొరకు ఎదురు చూస్తున్నారు నువ్వు తిననబడినటువంటి ఆ మార్గములో నీకు వెళ్ళి వారు మనుషులతో పాటు నువ్వు వెళ్ళి నీ కనబడినటువంటి దానిని భక్షించి వారికి కావలసిన దేవుని వాక్యాన్ని ప్రకటించి ఆత్మ సంచకరువుతో ఆత్మ శరీరము లేకుండా ఎంత దూరం అయితే ప్రయాణం చేయగలదో ఆత్మ తండ్రి నీకు అంతటి సహాయం చేస్తాడు ఈ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు చెడు ఆలోచనలను తొలగించి మంచి ఆలోచనలు ఇస్తాడు దుష్ట ఆలోచనలన్నిటిని తొలగించి ఓ అద్భుతమైనటువంటి ఆలోచన ద్వారా నీ జీవితాన్ని మారుస్తాడు ఒక చెడు ఆలోచన నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని పతనం చేస్తూ ఉంటాడు ఓ చెడు ఆలోచన కలిగిన సంశోనం తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు తన కుటుంబాన్ని కూడా పతనం చేసుకున్నాడు ఓ మంచి ఆలోచన కలిగినటువంటి యేసోపో ఐగుప్తు దేశాన్ని ఏలగలిగాడు ఐగుప్తు దేశములో పరిపాలించగలిగాడు ఓ మంచి ఆలోచన
నిన్ను బాగు చేస్తుంది, నీ సమాజాన్ని బాగు చేస్తుంది, నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది. అది పరిశుద్ధ ఆత్మ తండ్రి ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం అని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి అబ్రహాము గారి దగ్గరకు వచ్చినటువంటి ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో వచ్చారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ మనం ఆలోచన కలిగి ఉన్నట్లయితే, ఇదిగో నేను వచ్చేంతవరకు ఈ చెట్టు కిందే మీరు విశ్రాంతిని తీసుకోనండి, నేను భోజనం తీసుకొని వస్తాను, కొంచెం భోజనం దాన్ని స్వీకరించాలండి. దేవుడు తన కోరికను ఎలా సిద్ధింపజేశాడు, తన ఆలోచన యావత్తును ఎలా సఫలపరిచాడు, ఈ దినాన ఇతరత్వ ఆదివారపు దినములు త్రిత్వ పండుగలు ఉన్నటువంటి ఆశీర్వాదముతో నీ జీవితాన్ని కూడా దేవుడు అలాగూ మార్చడానికి ఇష్టపడుతున్నాడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటికీ దేవుడు ఇచ్చినటువంటి గడువులలో దేవుడు నీకు ఇంకా గడువులపై గడువులు ఇస్తూ ఉన్నాడు. ఆ గడువుల ద్వారా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదమును అందుకోవాలని, దేవుని తట్టును తిరగాలని, దేవుని కొరకు అనేకమైనటువంటి కార్యాలను జరిగించాలని, అనేకమైనటువంటి ఆత్మను రక్షించేటువంటి భారము దేవుడు నీ మీద ఉంచాడని నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రభు కొరకు జీవించాలని ఇదినాన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లార. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వాళ్ళ నీరో చక్రవర్తి తనను చంపేస్తారనేటువంటి పరిస్థితి కలిగినప్పుడు నీరో చక్రవర్తి ఎలాగుంటాడో ఆయనకి లాగానే ఒక ఏడుగురిని సిద్ధపరచుకున్నాడంట పిల్లార. ఈ దినాల్లో చాలామంది వారి ప్రాణాలు కాపాడుకోవటం కోసం అలాంటి వారిని అనేక మందిని సిద్ధపరచుకుంటారు, అలాంటి వారిని అనేక మందిని ఏర్పాటు చేసుకుంటాడు ప్రాణ భయముతో. కానీ క్రైస్తవులకు ప్రాణ భయం లేదు ప్రియులారా, ఎందుకంటే మనకు పునరుత్థానం ఉంది. క్రీస్తులో నిద్రించినటువంటి వారికి పునరుత్థానం ఉంది. కాబట్టి క్రీస్తు కొరకు మనం జీవించాలి. మనం బ్రతికినా ప్రభు కొరకు జీవించాలి, మనం చనిపోయినా ప్రభు కొరకే జీవించాలి ప్రియులారా. అలాంటి ఆత్మగా మనం సిద్ధపరచుకోవాలని పరిశుద్ధాత్మ తండ్రి మనలను ఆత్మరూపిగా బలపరుస్తున్నాడు. ఆత్మ మనలను ధైర్యపరుస్తుంది, ఆత్మ మనలను ఆదరిస్తుంది, ఆత్మ మనకు నెమ్మదినిస్తుంది, ఆత్మ మనకు సమాధానమునిస్తుంది, ఆత్మ మనకు సంచకరమునిస్తుంది, ఆత్మ మనలను బలహీనులుగున్నప్పుడు బలపరుస్తూ ఉంది. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, ఆత్మ తండ్రి అయిన దేవుడో ఎలా కుయుక్తి చేత దురాత్ముడు అనబడినటువంటి సాతానుడో ఆ చెట్టు మీదకు చావమును మోసం చేశాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుడి దినాన మోసపూరితమైన ఆలోచన కలిగినటువంటి మానవ నైజాన్ని మార్చదు, పరిశుద్ధాత్మతో నేను నింపుతాను, పరిశుద్ధాత్మ ద్వారా నీ కార్యములను జరిగిస్తాను, ఎవరూ చేయలేనటువంటి గొప్ప కార్యములను నీ జీవితంలో నేను చేస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి పుస్తకాలన్నింటిలో తండ్రి కుమార పరిశుద్ధాత్ముల యొక్క పేరట ఉన్నటువంటి ఆశీర్వాదములు, త్రిత్వములో ఉన్నటువంటి ఏకత్వమును దేవుడు భిన్నత్వముగా వాటిలో ఉన్నటువంటి పనిని బట్టి దేవుడు ఎలాగూ వారిని ఒక్కొక్కరుగాను ముగ్గురుగాను వారి పనిని బట్టి వివాగించబడి మరలా ఏకమై వారి పనిని జరిగించారో, దినాన తండ్రి మన దగ్గర ఉంటే కుమారుడు పరిశుద్ధ ఆత్ముడు ఉన్నట్లే, కుమారుడు మన దగ్గర ఉంటే తండ్రి ఆత్మ మన దగ్గర ఉన్నట్లే, ఆత్మ మన దగ్గర ఉన్నట్లయితే తండ్రి కుమారుడు మన దగ్గర ఉన్నట్లే ప్రియులారా. కాబట్టి అలాంటి ఆలోచన ఒకవేళ మనం నమ్మలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మిక నామములు బాప్తీసము తీసుకున్నటువంటి మనము దేవుడు ఒక్కడే అయి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకొని ఏకత్వములో త్రిత్వమై ఉన్నటువంటి దేవుణ్ణి మనం గణపరచగలిగినట్లయితే ఆ త్రిత్వ దేవుని యొక్క దీవెన, ఆ త్రిత్వ దేవుని యొక్క ఆశీర్వాదం, ఆ త్రిత్వ దేవుని యొక్క సంతోషము, ఆ త్రిత్వ దేవుని యొక్క సిద్ధపాటు, ఆ త్రిత్వ దేవుని యొక్క రాజ్యము దేవుడు మనకు మెండుగా అనుగ్రహించి అటు దీవెనతో నింపి ఈ త్రిత్వాదివారంలో ఉన్నటువంటి ఆశీర్వాదముతో నిన్ను నీ కుటుంబాన్ని నింపి నడిపించి రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా రాజా, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రాలయ్యా. మరొక మారు విన్న వాక్యం బిడల హృదయంలో బదిలిపరుచుకొని త్రిత్వములో ఉన్నటువంటి ఏకత్వాన్ని గురించినటువంటి కొన్ని మాటలు దైవజనులు అందించి ఉండగా, మానవులో త్రిత్వం ఉంది, సాతానులో త్రిత్వం ఉంది, మీలో త్రిత్వాన్ని బట్టి సాతానుడు త్రిత్వం ఏర్పాటు చేసుకున్నాడు అని దైవజనులు జ్ఞాపకం చేశారయ్యా. మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉంటే ఇదిగో తండ్రి వాడు సాతాను, నాయన కప్పల వంటి దురాత్మ దుష్టుడు అనబడినటువంటి వాడు, ఇదిగో అబద్ధికుడు అనబడినటువంటి వాడుగా త్రిత్వమును ఏర్పాటు చేసుకున్నాడు తండ్రి. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త కప్పల వంటి దురాత్మని దైవజనులు వాడి యొక్క త్రిత్వాన్ని గురించి వివరించాడు. అంత్యక్రీస్తు అనబడినటువంటి వాడు ఇదిగో క్రీస్తు అక్కడున్నాడు ఎక్కడున్నాడని అనేకమైనటువంటి ప్రలోభాలు చేసేటువంటి త్రిత్వముగా సాతానుడు ఈ మధ్య కాలంలో ఈ కాలంలో పనిచేస్తూ ఉన్నాడని దైవజనులు సెలవిచ్చారు కనుక తండ్రి, అట్టి త్రిత్వం వైపు బిడలు ఆకర్షించబడక త్రిత్వం అనబడినటువంటి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు మీ తట్టు ఆకర్షించబడి మీ రాజ్య వారసత్వాన్ని అందుకునే బిడలుగా వాక్యమనే బిడలందరికీ అనుగ్రహించమని
వాక్యమునిడి ద్వారా విశ్వాసమును, వాక్యమునిడి ద్వారా సిద్ధపాటును, వాక్యమునిడి ద్వారా బిడ్డలకు కావలసిన ఆదరణ మెండుగా దయచేయమని, ఎవరై అంశాలతో వాక్యం ఇంటూ ఉన్నారు వారి అంశాలన్నిటికీ నెరవేర్పని దయచేయమని, సకల ఆశీర్వాదములకు దాతయు కర్తయు రెండవ రాకడలో వరుడుగా రాబోచిన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడిగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచి, మడల అపరాధము చేసిన వాళ్ళు క్షమించిన ప్రకారం అపరాధము క్షమించి, మమ్మల్ని శోధన లేక కీడును తప్పించి, రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. నేను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, తండ్రిన దేవుని ప్రేమ, మాదనకర్తైన పరిశుద్ధాత్మకైన సహవాసము కాపుదల ప్రార్థించిన అంశానికి ఏకీవించిన బిడ్డలకు సదాకాలము త్రిత్వ లో ఉన్నటువంటి దీవెన ఎల్లప్పుడు బిడ్డలకు తోడే నడిపించును గాక. ఆమెన్. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును జయము ఇహ పరము లాయందు ఇహ పరము లాయందు శాశ్వత కాల మోజయము సర్వలోక ప్రభునకు సంపూర్ణమైన జయము. అందరికీ మరణాత మరణాత. మరుకుమారు నేను మీకు తెలియజేస్తున్నాను, ఈ స్క్రీన్పై కనబడుచున్నటువంటి అడ్రస్ ప్రకారం మరెక్కడికి ఆరాధన కలిగినటువంటి వారు ఉంటే కేసరపల్లి, గన్నవరము, మరి విజయవాడ సకామణి సెంటర్, కృష్ణలంక ఆయా ప్రాంతాలలో బయలు మిషన్ బిడ్డలుంటే ఆదివారపు ఆరాధన, ఒకవేళ బయలు మిషన్ ఆరాధనకి వెళ్ళాలనేటువంటి వారు ఉన్నట్లయితే ఆ స్క్రీన్పై కనబడుచున్నటువంటి ఫోన్ నెంబర్కు, అడ్రస్లకు మీరు ఆరాధనకు సమయానికి ఏకీవించాలి. అలాగే నూతనముగా ఏ మందిరానికి వెళ్ళినటువంటి వారు దేవుని దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మికముగా మేలు పొందాలి అని అనుకున్నటువంటి వారు ఉంటే టీవీ కార్యక్రమం ద్వారా చూస్తూ మీ ఫోన్ల ద్వారా మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని మీకు శుభాలు తెలియజేస్తూ అటు రీతిగా ఆరాధనలో మీరు కూడా ఏకీవించి దైవ ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నారు. మరుకుమారు మీ అందరికీ మరణాత మరణాత. గాడ్ బ్లెస్ యు.